ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రెండు పంపు హౌసుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 3 జిల్లాల్లో రైతులకు మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేయనున్నారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అయ్యగారిపల్లె వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. గోదావరిలో దుమ్మగూడెం టెయిల్ పౌండ్ ఉంది. అక్కడ సమృద్ధిగా నీళ్లు నిల్వ ఉంటాయి. అందువల్లే అక్కడ ఎత్తిపోతల పథక నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. నీటిని రోళ్లపాడు వద్దకు తరలించి అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు. దానికి అనుగుణంగానే అక్కడ టెండర్లను పిలిచారు. అక్కడే శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి పంప్ హౌస్లను ప్రారంభించి సీతారామ ప్రాజెక్టుకు జాతిని అంకితం చేయనున్నారు. మొదటి ఫేజ్ కింద వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 175,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. జూలూరుపాడు, వైరా టెన్నెల్ పూర్తి చేసిన వెంటనే వాటి పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు ఇతర నిర్మాణాలు చేపట్టి కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాకతో పాటు ప్రాజెక్టు పరిధిలోని అన్ని ప్రాంతాలకు నీళ్లందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి 23,000 కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని దోబరా చేసేటువంటి, దోపిడీ చేసేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయల దాని మీద ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారానికి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి దాని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. 10 ఏళ్లు రీడిజైనింగ్తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టుని వాడుకలోకి ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి యుద్ద ప్రాతిపదికన ఈనాడు ఈ లింక్ కాలంలో చేపట్టడం జరిగింది. తప్పకుండా మొదటి విడతగా సీతారామ ప్రాజెక్టు అంటే గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ ఆయకట్టుకి 175,000 ఎకరాలు సాగులోకి తేయడానికి ఈనాడు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో అన్ని నిధులు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. పనులు కంప్లీట్ చేసి చిరకాల వాంచ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరుకుందో ఆ కోరికని రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా నిధుల సమస్య వల్ల సీతారామ ప్రాజెక్టు పెండింగ్లో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13,500 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి వచ్చాయి. మొదటి ఫేజు సంబంధించి మాత్రం 15న దీన్ని మొదటి ఫేజ్ సంబంధించి ప్రారంభించనున్నారు. ఈ 2 లక్షల ఎకరాలకు సంబంధించి ఆయకట్టుకు నీరు అందించనున్నారు. మొత్తం ఇది 10 లక్షల ఎకరాలకు సంబంధించి నీరు అందించడమే లక్ష్యం కూడా సీతారామ ప్రాజెక్టును సంబంధించి నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2004 కంటే ముందే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమైన దీని ప్రాజెక్టు పనులు
పనులు అనేది రూపుదాల్చలేదు. 2016 ఫిబ్రవరిన సీఎం కేసీఆర్ సీఎం హోదాలో కూడా దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నూతనంగా పూర్తవుతున్న ప్రాజెక్టు సంబంధించి ఇదే అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ రెండు పార్టీలు కూడా క్రెడిబిలిటీ తమదే అంటే తమదే అని కూడా పోటాపోటీగా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ట్విట్టర్ వేదిక కూడా పోటాపోటీగా కూడా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. కేసీఆర్ కళా సీతారామ ప్రాజెక్టు పూర్తయిందని బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. దీన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా దీనికి రివర్స్ కౌంటర్ సంబంధించి ఇస్తుంది. 2014లోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆలస్యమై ఇప్పుడు ప్రారంభోత్సవానికి సంబంధించి తమ ప్రభుత్వంలో పనులు స్పీడప్ చేయడం వల్ల పూర్తి కావస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సీతారామ క్రెడిబిలిటీ అంతా తమదేనని చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సీతారామ ప్రాజెక్టు సంబంధించి మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మొదటి ఫేజ్ మాత్రం 15 సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. మొదటి ఫేజ్లో 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు సంబంధించి కూడా నీరు అందనుంది. 2023 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తయినప్పటికీ సీతారామ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగలేదు. అయితే ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి కావటానికి ఇంకా 7.5 సమయం పట్టే అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజు పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవాలి. 2 పంప్ హౌజుల సంబంధించి కూడా ట్రయల్ రన్ను సక్సెస్ అయిన నేపథ్యంలో 15 కూడా ఈ 175,000 ఎకరాలకు నీరు అందించే అవకాశం కనిపిస్తుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించనున్నారు. మొత్తం అంటే ఆనాడు 15,500 కోట్లతో కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి 10 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. అశ్వారపురం నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను కూడా బీజీ కొత్తూరు వద్ద మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 9,000 క్యూసెకల నీటిని సరఫరా చేసే విధంగా 6 మోటార్లను బిగించడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ గ్రావిటీ ద్వారా పూసుగూడెం వద్దకు వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మోటార్ల ద్వారా కమలాపురం వైపుకు వెళ్తాయి. అయితే ఇక్కడ వరకు పనులు మొత్తం పూర్తయ్యాయి. అయితే అక్కడి నుంచి గార్ల డోర్నకల్ మీదుగా పాలేరుకు గోదావరి నీళ్లు రావాల్సింది. ఈ ప్రాంతం నుంచి పనులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాలేరుకు నీళ్లు రావడం వల్ల పాలేరు ద్వారా సాగర్ కెనాల్ నుంచి మళ్ళీ సాగర్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కృష్ణా గోదావరి నీళ్ల సంగమం జరుగుతుంది. పాలేరుకు కృష్ణా జలాలు సాగర్ నుంచి వస్తే అక్కడ గోదావరి నీళ్ళ జలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా రావడం ద్వారా అక్కడ కృష్ణా గోదావరి సంగమం జరుగుతుంది. ఇలా ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. కాలువల నిర్మాణం మోటార్ల నిర్మాణం సాగింది కూడా దీనిలో భాగంగానే చెప్పుకోవాలి. అయితే 13 కోట్లతో 135,000 ఎకరాల పైగా సాగునీరు అందించే చేపట్టిన ఈ ప్రాజెక్టు సంబంధించి పనులు సంబంధించి కొంత మిగిలి వేరే చోట మిగిలిపోయాయని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధించి రాలేదు. 2023 నాటికి పనులు పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్కి అనుసంధానం చేయాలని అప్పుడు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కాళేశ్వరంతో పాటుగా పలు ప్రాజెక్టులు పనులు వేగవంతంగా పూర్తయినప్పటికీ ఖమ్మం జిల్లా సంబంధించి మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కూడా సీతారామ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నుంచి 3 ఎత్తిపోతల పథకాల ద్వారా ఖమ్మం జిల్లా సరిహద్దును ఉన్న జూలూరుపాడు కెనాల్ నుంచి ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్కు 3 ప్యాకేజీల కింద నిర్మాణం చేపట్టాల్సింది. అయితే ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి కావడానికి ఇంకా 7.5 వరకు సమయం పట్టిందని చెప్పుకోవాలి. అయితే పూసుగూడెం నుంచి కాలువ నిర్మాణం చేపట్టి దాన్ని నాగార్జున సాగర్ కాలువల ద్వారా వైరా రిజర్వాయర్కు అనుసంధానం చేస్తున్నారు. అది ప్రస్తుతం పూర్తవుతున్న నేపథ్యంలో 15 సంబంధించి మాత్రం 15కు సీఎం రేవంత్ రెడ్డి 175,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కూడా ఈ మొదటి ఫేజ్ సంబంధించి పనులు సంబంధించి ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 3 మంత్రులు కూడా ఈ ప్రారంభోత్సవం సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని దగ్గరుండి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సంబంధించి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో సంబంధించి పనులు నత్తనడకన సాగడం వల్లనే ఈ సీతారామ ప్రాజెక్టు సంబంధించి పూర్తవడానికి ఆలస్యమైంది. తమ ప్రభుత్వం దీనికి మొత్తం శరవేగంగా పనులు సంబంధించి పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించాల్సి వస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు సంబంధించి అంటే 2 పార్టీలు కూడా సీతారామ క్రెడిట్ తమదే అంటూ తమదే అని చెప్పుకుంటున్నా కానీ ఇక్కడ రైతాంగం మాత్రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా వస్తుండడంతో మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఏటా ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ రబీ సీజన్లలో
కృష్ణా జలాలను పాలేరు కాలువ ద్వారా అందిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తితే సాగర్ ఆయకట్టు కూడా కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ లింకు కెనాల్ ద్వారా అనుసంధానం జరిగితే కృష్ణానదిలో నీరు లేకపోయినా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని సాగర ఆయకట్టు ప్రాంతంలో సాగునీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ మూడు జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు మొదటి ఫేజ్ సంబంధించి మాత్రం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 15 సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఎవరికి వారు తమదే క్రెడిట్ అంటే తమదే క్రెడిట్ అంటూ కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ప్రభుత్వంలోనే ఈ సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే, బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యం వల్లనే పనులు సంబంధించి ఆలస్యం అయ్యాయి. ఎప్పుడో 2014లోనే ప్రారంభించాల్సిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మేము తమ ప్రభుత్వంలో స్పీడప్ చేసి ప్రారంభిస్తున్నామని కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్న నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటుగా మహబూబాబాద్ జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.